అనుకోండి, అంటే నాయకుల లేకపోయినా కార్యకర్తలు ఎంతగా నాకు సపోర్ట్ చేశారు కదా అనేది, దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఇంకో డిబేట్ లో మాట్లాడాలి. అంటే ఆ ఉద్దేశంతో అన్నారేమో నా ఫీలింగ్. మేబీ అదై ఉండొచ్చు, కాకపోతే నేననే పాయింట్ ఏంటంటే తెలుగు రాష్ట్రం కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అక్కడ అవసరం అంటున్నా అదే ఒకటి రైట్. పరిపాలన పరంగా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు 1999లో ఫస్ట్ టైం తనుగా గెలిచారు, 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2014 గెలిచారు, 2019లో ఓడిపోయారు. మరి అప్పుడు ఎందుకు ఓడగొట్టారు ప్రజలు? మళ్ళీ ఇప్పుడు భారీ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఎవరిని శాశ్వతంగా అట్టు పెట్టుకుంటారా? కాంగ్రెస్ని అంతం చేశారా తెలంగాణలో? బీజేపీని అంతం చేశారా? బీఆర్ఎస్ని అంతం చేశారా? ఏ పార్టీని భూస్థాపితం చేయడం అనేది ఇంకెవరికి సాధ్యం కాదు. అది మనం ప్రాక్టికల్గా మాట్లాడాల్సిన అంశం. కాకపోతే ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, ఇట్లాంటి వాడు పరిపాలనలో ఉండకూడదని కోరుకుంటున్నారు లేకపోతే పారిశ్రామికవేత్తలు. పారిశ్రామికవేత్తలు ఇదివరకు కూడా అంతే అనుకున్నాం కదా, చంద్రబాబు దిగిపోతే అసలు పరిశ్రమలు ఏమైపోతాయి, అక్కడికి హైదరాబాద్ ఏమైపోతుందని అప్పట్లో ప్రచారం జరిగింది, చేశారు 99 తర్వాత 2004లో. రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఇంకేముంది రాష్ట్ర కష్టం అయిపోద్ది, నాశనం, కడప రాజ్యం వస్తుంది అన్నారు. మరి అదే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇవాళ కూడా తెలంగాణలోనే పగలగొట్టలేదే, అదే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆంధ్రలో పాల్గొట్టారే, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాల్గొట్టలేదు రాజశేఖర రెడ్డి విగ్రహాలు. అంటే అక్కడ ప్రజలేమన్నా అట్లాగా ఇదిగా ఉందా? రెండో పాయింట్, అక్కడే